జగన్ టూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ అయింది. మరి ఎలక్షన్స్ రిజల్ట్ రావడానికి సమయం ఉండడంతో జగన్ హాయిగా ఫ్యామిలీతో టూర్ వెళ్ళారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అయితే ఈ టూర్ వెనుక ఇక కొన్ని రాజకీయ మంతనాలతో పాటు వ్యక్తిగతంగా కుటుంబానికి సమయం కేటాయించే ఇదితో ఒక పాజిటివ్ వేవ్తో పాజిటివ్ ఇదితో ఆయన టూర్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన స్వయంగా చేయించుకున్న సర్వేలు లేదా పార్టీ తరఫున కొంతమంది చేయించిన సర్వేలు, అలాగే నేషనల్ స్థాయిలో జరిగినటువంటి సర్వేలు కావచ్చు, లోకల్లో మరి సోషల్ మీడియా ఛానల్స్ వాళ్ళు చేసిన సర్వేలు కావచ్చు, ఇవన్నీ 90% మరి వైసీపీకే అవకాశం ఉంది ఈసారి జగన్ సీఎం అంటూ మరి ఆల్మోస్ట్ ఇది జరుగుతుంది. అనధికారికంగా మంత్రివర్గాన్ని కూడా ఆయన ఇది చేసుకున్నట్టుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి ఈ వేళ ఆయన హాయిగా రిలాక్స్డ్గా మరి బీజేపీ ఈసారి యునానిమస్గా సెంట్రల్లో వచ్చే అవకాశం లేకపోవడంతో ఆల్రెడీ జగన్తో మంతనాలు స్టార్ట్ అయినాయి అనేది ఒక మనకు కనబడుతున్న వాతావరణం కూడా ఉంది. మరి సో మరి జగన్ టూర్ వెనుక ఇదంతా ఫ్యామిలీతో పాటు హాయిగా ప్రశాంతంగా రాజకీయ భవిష్య రాజకీయాలని ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక ట్రిప్ ఉపయోగపడుతుంది. మరి అవేగా స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా చాలా కూల్గా ఆయన టూర్ వెళ్ళినట్టుగా మరి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏంటంటే అదే టెన్షన్ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా జరిగి ఉన్నట్లయితే బహుశా మరి టూర్ వెళ్ళేవారు కదేమో, గెలుస్తామో లేదో అనే సందేహం ఉండేది. అయితే మరి జగన్ వరకు ఖచ్చితంగా గెలిచి తీరుతాడు, సీఎం అవుతారు అనే ఒక నమ్మకం అయితే ఇప్పటి వరకు బాగా ఇదే ఒక గట్టి ప్రగాఢ నమ్మకం ఏర్పడినట్టుగా మనకి కనబడుతుంది. చూద్దాం మరి.